వరపుత్రుడే అయ్యప్పా, ఆనంద రూపుడే అయ్యప్పా, ఐదు కొండల మీద అయ్యప్పా, అందాల దేవుడే అయ్యప్పా, వరపుత్రుడే అయ్యప్పా, ఆనంద రూపుడే అయ్యప్పా, ఐదు కొండల మీద అయ్యప్పా, అందాల దేవుడే అయ్యప్పా, వరపుత్రుడే అయ్యప్పా, ఆనంద రూపుడే అయ్యప్పా. కరిమాల వాసుడు కమనీయ రూపుడు, ఆ కొండ కోనల్లో వెలసిన దేవుడు, కర్పూర పరిమాల శోభిత ప్రియుడు, కర్పూర పరిమాల శోభిత ప్రియుడు, కరిమాల వాసుడు కమనీయ రూపుడు, ఆ కొండ కోనల్లో వెలసిన దేవుడు, కర్పూర పరిమాల శోభిత ప్రియుడు, కర్పూర పరిమాల శోభిత ప్రియుడు, కార్తీక మాసాన అయ్యప్ప, కరుణ స్వరూపుడు అయ్యప్ప, కలలోన భక్తుల అయ్యప్ప, కరుణించే దేవుడే అయ్యప్ప, హరిహర పుత్రుడే అయ్యప్ప, ఆనంద రూపుడే అయ్యప్ప, ఐదు కొండల మీద అయ్యప్ప, అందాల దేవుడే అయ్యప్ప, హరిహర పుత్రుడే అయ్యప్ప, ఆనంద రూపుడే అయ్యప్ప. స్వాములను కరుణించే దేవుడు, కత్తి స్వాములకు కొన్నంత దేవుడు, కో అంటూ పిలిచిన పలికేటి దేవుడు, కో అంటూ పిలిచిన పలికేటి దేవుడు, కన్నె స్వాములను కరుణించే దేవుడు, కత్తి స్వాములకు కొన్నంత దేవుడు, కో అంటూ పిలిచిన పలికేటి దేవుడు, కో అంటూ పిలిచిన పలికేటి దేవుడు, గంట స్వాములకు అయ్యప్ప, ఘనమైన దేవుడు అయ్యప్ప, గద పేరు గురు స్వాములకు. ఇంటి ముందర ఉండే చెత్తను నువ్వు శుభ్రం చేసుకో.
రా సార్, కొంచెం కొంచెం బ్యాక్ బ్యాక్ బాగా బ్యాక్ రా. కొంచెం కొంచెం బ్యాక్ బ్యాక్ బాగా బ్యాక్ రా, బాగా బ్యాక్ రా. సంవత్సరం మధ్యలోనే కట్టేసి రేపటి సంవత్సరం గుళ్ళనే పూజ. ఓకేనా? సంకల్పం ఈ రోజు మాట్లాడతాను కదా, మీరు చేయగలరా చేయలేదు అరగంట తెలిసేస్తా. రానుభవం అంటే వదిలిపెట్టకుండా తీసుకొచ్చినాను ఎందుకంటే అయ్యప్ప గుడి కావడానికి. మీరు అనుకుంటే చేసి పెడతాను అయ్యా, నేను మీరు అనుకుంటే చేసి పెడతాను. అయ్యప్ప సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారు గణపతి అందరూ పక్కన పక్కన స్వామి అంతమైందా? గురుస్వామి ఎంతటి వారు కన్యస్వామి కూడా అంతటి వాడు. కలుగురు రాకపోతే ఆయన వంట చేసి ఏం చేసుకుంటాడు? కాబట్టి పూజ చేసిన ఆయన గొప్పవాడా? భోజనం మధ్యాహ్నం నుంచి 10 సార్లు నాకు ఫోన్ చేశాడు బాబు. స్వామి ఎక్కడ రా, నువ్వు వెంకటాచలం దిగబోయ్యా అందరు నీకు కనిపిస్తారన్న, నాకు కూడా తెలియదు కాబట్టి డబాయి చేసిన. మీ పరిస్థితి గురించి కాదు, నా పరిస్థితి గురించే మాట్లాడండి. నేను 8 గంటలకు వస్తానని అన్నారంటున్నా. నాతో నేను వినిందట్లా, నేను వినింది ఎట్లా అంటే బాగుంది. మా కోడలు చాలా బాగా వంట చేశాను నేను అని అడిగింది. అమ్మా నువ్వు బాగా వంట చేసావు, నాకు మాత్రం ఉప్పు ఎక్కువ అనిపించింది అమ్మా అన్న. అంతేలే, అనుమతి కోరుకుంటున్నాను. దానికన్నా మీ ఊర్లో గుడి కట్టడానికి ఫోన్ చేయండి.
ఇంతమంది గడపకున్నారు, గడపకి ఎంత వేసుకోండి మీరే. చేయటం వచ్చింది చూడు పిల్లది, కొంచెం కట్ చేసి ఫోటో తీసాను సమ పక్కన రాత్రి పూజ ఎంత మేసాడు కాపీ తాగేసి పర్వాలేదు రాత్రి మేము ఇస్తాను. అది పూజ అయిందని బట్టి మీరందరూ యొక్క మనస్తత్వాన్ని బట్టి నేను పొద్దున ఎంత చేపు ఉండేది అని రాత్రి మేము ఇస్తాను. మీ ఊరు వాళ్ళ మనసును బట్టి ఉంటాను. నిజం చెప్పమంటే మీ ఊరికి గుడి కావాలని అయ్యప్ప అనుకున్నాడు కాబట్టి రోజులో ఉండడం కూడా ఎంత కేక పెట్టాను. ఇక్కడ దక్షిణతాపురం మైనస్ ఒక ఊర్ ఈ వెంకటాచలం అనేటువంటి ఊళ్ళో రేపు ఒక అయ్యప్ప గుడి వచ్చిందనుక ఎవ్వరూ మనం ఉండం. గుడి మాత్రం సాధారణ ఆ రోజుల్లో ఇంతమంది మారేసుకున్న వాళ్ళందరూ కలిసి గుడి కట్టారని మీ బిడ్డలు వాళ్ళ బిడ్డలు చెప్పుకుంటారు తప్ప చంద్రమోహన్ స్వామికి ఏం లాభలేదు. ఇది బాబు చంద్రమూర్తి స్వామి 108 దేవాలయాలు పెట్టాలనుకున్నారు, 56 అయింది, 57 అవుతుంది వెంకటాచలం. స్వామి మా మాజీ ప్రెసిడెంట్ చెప్పాను అది మీరు ఉదయం ఉందా చెప్పిన విషయం చెప్పాను. ఏర్పాటు చేద్దామని పూజ చేయడం అంతా లేదు, ఈ నిర్ణయాలు అయిపోవాలి. ఈరోజు కమిటీ ఈ రోజు మీ అందరినీ కమిటీ కమిటీ సార్ పెట్టి డబ్బా తెచ్చి డబ్బా తెచ్చి చూసి చూస్తాయి.
దాంట్లో పెట్టుకోకూడదు మళ్ళా కవర్ మామూలు స్టీల్ పాత్ర లేదా ఆమె టిఫిన్ బాక్స్ చెవులు వినబడదు. స్వామి వారిని ధ్యానిస్తూ ఇక్కడ జరిగే కార్యక్రమం అన్నిటినీ కూడా మనమే చేస్తున్నట్టుగా భావించుకొని ఈ పూజను అందరూ కలిసి చెప్పండి. అసామాన్యుడైనటువంటి స్వామిని పిలిచేటువంటి పూజ ఇది. సో ఆ స్వామివారు రావాలి, ఆ స్వామి వారిని ఒకటే గుర్తుంచుకోండి, మీరు ఎవరైనా మాట్లాడితే నేను మాట్లాడేది ఆపేస్తా. మీ దగ్గర మీ స్థానంలో చాలా బిజీ, మనమే ఇంత బిజీ అయితే మనందరినీ అనడానికి అనేక నిదర్శనలు ఉన్నాయి. ముఖ్యంగా మీకు నేను ప్రారంభ పాఠంగా ఒకటి చెప్పేసి ఆ తర్వాత మనం పూజలోకి తీసుకోం. కన్న తల్లి అందరికీ కనిపించే దైవం, అవునా కదా? ఎవరికైనా మాల వేసుకున్న వాళ్ళు లేని వాళ్ళు అందరూ కూడా సమాధానం చెప్పచ్చు. ప్రత్యక్ష దైవం అనుమానం ఉందా? లేదు. కన్న తల్లి అనేటువంటిది నిజం, అవునా కదా? ఆమె గడపలో మనం 9 మాసాలు ఉన్నాయి. ఆమె ఎంత శ్రమపడిందో మనల్ని నోయడానికి. వసతి ఉంది, దగ్గర ఆసుపత్రి ఉండి నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు కొంతమంది వసతి లేక ఆపరేషన్ దాకా వెళ్ళి చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఎంత నమ్మకం పెట్టుకొని శబరిమలకి వెళ్తే అంత అనుగ్రహాన్ని కొనుగోలు చేసుకుని రావచ్చు. అర్థమైంది అనుకుంటాను ఎందుకు ఈ మాట చెప్పాను. ఒక ఆయనకు అమృత వర్షం కురిపించి ఉంటాడు, ఒక ఆయన 17 పోయినప్పుడు చిన్న కోరిక కూడా తీరుకొని ఉండదు, ఒక బిడ్డ కూడా లేదండి అంటాడు. కారణం ఏమిటి అనేసి పరిశోధిస్తే అక్కడ భగవంతుడి దగ్గర శక్తి లేకుండా ఉన్నారండి. అలా లేదని వారు మాత్రం చేతులు పైకెత్తండి. నాకు పరిపూర్ణమైన విశ్వాసం లేదండి, కొద్దిపాటి మాత్రమే విశ్వాసం ఉంది. మీ ఆడవాళ్ళు తప్ప కాబట్టి ఈ దినం మీరందరూ కూడా పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో చేసేటువంటి ప్రార్థన ఊహలోకి తీసుకోకూడదు. అందుకే మొదట్లోనే అన్నాం ఏది నిజం ఏది నమ్మకం అని. అందరూ ఒక కూల్ డ్రింక్ షాప్లో ఆగారు. అక్కడ థమ్స్అప్ ఉంది, కోకోకోలా ఉంది, మిరాండా దండిగా డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఉన్నదన్నీ కొనుగోలు చేసుకుని వస్తారు ఆందులే. అవునా కదా? ఏదైనా సరే అయ్యప్ప స్వామి సన్నిధిలో మాత్రమే జాతి మతము భాష ఉన్నవాడు లేనివాడు అనేటువంటి తారతమ్యాలు ఏమీ లేకుండా అన్ని